మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామంలో ఆదివారం దారుణ హత్యకు గురైన బేతయ్య అనే వ్యక్తి కేసును అల్లదుర్గం పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో అల్లదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టి 24 గంటల వ్యవధిలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో అల్లదుర్గం సిఐ రేణుకా కేసు వివరాలను వెల్లడించారు. సిఐ రేణుకా మాట్లాడుతూ, ముస్లాపూర్ గ్రామానికి చెందిన చిత్తారి బేతయ్య, అదే గ్రామానికి చెందిన పోచయ్య మల్లేశ్వరంలో గడిపెద్దపూర్ శివార్లో గొడ్డలతో మెడపై నరికి అతి దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఈ హత్యకు సహకరించిన మల్లేశం రాజు, సిద్ధయ్య, రమేష్ అంబాయిలను చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ రేణుక తెలిపారు. 24 గంటల వ్యవధిలో కేసును ఛేదించి అల్లదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సిబ్బందిని సిఐ రేణుక అభినందించారు. నిన్న వెంటనే అల్లదుర్గం యొక్క పోలీస్ వారి యొక్క ఇమీడియట్ యాక్షన్ వల్ల, అలాగే టేక్మాల్ పోలీస్ ఒక టీమ్ ఫామ్ చేసి ఇమీడియట్ యాక్షన్ చేసి విత్ఇన్ 24 అవర్స్ లో ఆ నేరం ఎవరు చేశారనేది తెలుసుకొని, ముస్లాపూర్ గ్రామంకి ఈ బేతయ్య ముస్లాపూర్ గ్రామం చెందిన ఆయన, అదే గ్రామంకు చెందిన ఆయన, ఈ మధ్యలోనే కొద్దిగా ఆ ఊర్లో గొడవ జరగడం వల్ల గడిపెద్దపూర్ పోయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గొర్రె మేపుతూ జీవిస్తున్నాడు. ఈ వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఎవరైతే పోచయ్య చంపినాడో, బేతయ్యను చంపింది పోచయ్య, సేమ్ అదే కులస్తులు, అదే ఇంటి పేరు, వాళ్ళు ఒకటే ఊరు ముస్లాపూర్ గ్రామమే. ఈ పోచయ్య ఏం చేసినట్టే అక్కడ ఉన్నాడు గొర్రెలు మేపుతున్న తెలుగు కానీ మధ్యాహ్నం అయిన తన తెలుసుకొని మల్లేశంతో తెలుసుకొని తన దగ్గర ఉన్న పందులు చంపే ఒక గొడ్డలు ఉంది, ఆ గొడ్డలు తీసుకొని అక్కడే చంపేసి వెంటనే ఆయన ఆ ఏదో చంపిన ఆయుధాలు ఉన్నాయో చెరువులో ముస్లాపూర్ గ్రామానికి వచ్చి చెరువులో వచ్చి కడిగేసి పడ్డ అన్ని దాచడం జరిగింది. ఈ విధంగా తను నేరం చేశాడని ఒప్పుకోవడం కూడా జరిగింది. తానికి ఆ నేరంలో సహకరించింది ముస్లాపూర్ గ్రామస్తులైన మల్లేశం, రాజు, సిద్ధు, రమేష్, అంబయ్య వీళ్ళందరూ కూడా ఈ నేరం చేయడానికి సహకరించారు. అందుకు వీళ్ళందరినీ ఇప్పుడు వెంటనే జ్యుడిషియల్ రిమాండ్, కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ఈ చిన్న చిన్న నేరాలు చేయడం కాకుండా అవగాహన నేర మన యొక్క లా యొక్క అవగాహన సరిగ్గా యువతకు లేకపోవడం వల్ల, అలాగే నేరం చేసినా కూడా ఏమి కాదు అనే ఒక ప్రోద్బలంతో ఉండి యువత అంత చెడుదారిలో పోవడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యసనాలకు బానిసవ్వడం, అనుమానాలు తావివ్వడం, చట్టం సరిగ్గా లోపం వలన యువత అంత చెడుదారిలో పోయి ఇలా క్షణికావేశంలో ఈ నేరాలు చేస్తున్నారు. ఈ మెదక్ జిల్లా పోలీస్ తరఫున యువకులందరూ కూడా చట్టం పైన అవగాహన ఉండాలి, అలాగే చెడు వ్యసనాలకు దారి కాకూడదు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల కూడా ఇది నేరం జరగడానికి అవకాశం ఉంది మర్డర్లు కాబట్టి. యువతకు ముఖ్యంగా పోలీస్ వారు తెలియజేయడం ఏంటంటే, నేరం జరిగిందంటే తెలిసినప్పుడు వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలి. అలా తెలియజేయకపోవడం కూడా నేరం అనేది యువకులు గమనించాలి. దయచేసి యువకులందరూ మంచి మార్గంలో నడిచి మీ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.